కోడెల కేంద్రంగా టీడీపీలో ముసలం. అధికారంలో ఉండగా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారా అంటే పార్టీ నేతలు అవుననే సమాధానం చెబుతున్నారు. కోడెలను సత్తెనపల్లి ఇన్ఛార్జిగా తొలగించాలని డిమాండ్ చేసే నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా తనకు బద్ధశత్రువైన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గం సమావేశం పెట్టడంపై కోడెలలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడైతే తన వ్యతిరేకంగా రాయపాటి వర్గం పార్టీ కార్యాలయంలోనే సమావేశం అవుతోందని తెలిసిందో వెంటనే తన వర్గంతో కోడెల కూడా మరో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. గుంటూరులో రెండు కార్యాలయాలు ఉన్నాయి. అందుకనే కోడెల రాయపాటి వర్గాలు వేటికవే విడివిడిగా సమావేశమయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి నుండి కోడెలను ఓడబీకించాలన్నది రాయపాటి వర్గం డిమాండ్. అందుకు కోడెల వ్యతిరేకులందరినీ బాగానే సమీకరించారు. నిజానికి జిల్లాలో కోడెలకు అసలు తిరగనదే లేదు. అంటే కోడెల వ్యవహార శైలి నచ్చని వాళ్ళున్నా బహిరంగంగా కోడెలపై మాట్లాడేంత సాహసం చేయలేదు. కానీ ఎప్పుడైతే స్పీకర్ అయ్యారో అప్పటి నుండే కోడెల డౌన్ఫాల్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేశారు. కోడెలకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు కూతురు ఇష్టారాజ్యంగా దోచేసుకున్నారు. తన మన అన్న తేడా లేకుండా అవసరమని వచ్చిన ప్రతి ఒక్కరిని నిలువుదోపిడీ చేసేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎవరు పచ్చగా కనిపించినా అంతే, వాళ్లపై టార్గెట్ పెట్టి దోచేసుకున్నారు. అధికారంలో ఉన్నారు కదా, అందుకనే వాళ్లపై ఎవరు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు పెట్టలేదు. ఎప్పుడైతే అధికారం పోయిందో వెంటనే కేసులు నమోదయ్యాయి. కోడెల కుటుంబంపై సుమారు 25 కేసులు నమోదయ్యి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ నుండి కోడెలను తరిమేసే ప్లాన్ కూడా మొదలైనట్లే ఉంది. అందుకనే పోటాపోటీగా సమావేశాలు మొదలయ్యాయి.